లేదంటే మా జీవితంలో నుంచి ప్రభు లేవనెత్తినటువంటి ఎన్నటికీ సాధ్యము కాదనుకున్నవి జీవితంలో ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలు మారి ఈ దినాన్ని ఇలా సాక్షులుగా నిలవబడడానికి ఒక కారణమైందండి. హల్లెలూయా. ఈ దినాన్ని నిలవబడి మాట్లాడగలుగుతూ ఉన్నామంటే మా జీవితాల్లో ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం. ఒక దినాన్న మామూలు స్థితిలో ఉన్నటువంటి స్థితి నుంచి మార్చి జీవితాల్లో వెలుగులు నింపారు. అంధకారమయమైనటువంటి జీవితాల్లో నుంచి ఒక మార్పును అనుగ్రహించి వెలుగు, నిజమైన వెలుగు ఉండినది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చీకట్లోనూ తెలియని స్థితిలో నుంచి దేవుడు మార్చుకున్నాడు, ప్రభు మార్చుకున్నాడు. ఈ దినాన్న ఆయన కొరకు జీవించట్లో అటువంటి జీవితం సంతోషం వచ్చిందంటే ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైనటువంటి శుభవర్తమానం యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రావడంతో వచ్చింది. ఎందుకనంటే పరలోకానికి ఆయన మార్గం చూపించారు. ఆయన అందరూ విశ్వసిస్తారు ఆ మార్గం. నిత్య నరకానికి వారు వేయడానికి ఆయన ప్రాణం పెట్టారు. భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రాణం పెట్టారు. నా కొరకు నా పాపములు కడిగి వేయడానికే ఆయన ప్రాణం పెట్టారని అంగీకరిస్తూ ఉన్నారో వారందరికీ రక్షణ వచ్చి ఆయనతో పాటు సదాకాలము కూడా ఆయన చెంత ఉండడానికి అటువంటి రక్షణను పొందుతున్నాం. రక్షణ అనేటువంటిది ఆయనతో పాటు, దేవునితో పాటు, సదాకాలము ప్రభువుతో పాటు ఉండేటువంటిది. దాని కొరకు ఆయన దిగి వచ్చారు. ఆ దిగి వచ్చినటువంటి శుభ గడియలే క్రిస్మస్ దినాలు. అటువంటి సంతోషకమైనది ఇది ప్రజలందరికీ, ఏ ఒక్కరికి కాదు, ఏ ప్రాంతానికో కాదు. అందుకనే ప్రపంచం అంతా కూడా చేయడానికి కారణం ఏంటంటే ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైనటువంటి శుభవర్తమానం. అంధకారంలోనూ మరణఛాయల్లోనూ పడి ఉన్నటువంటి వారికి అరుణోదయ దర్శనం వచ్చిందని వాక్యం తెలియజేస్తూ ఉందండి. జీవితాల్లో జీవితాలు వెలిగింపబడ్డాయి, వెలుగుమయమయ్యాయి. ఎక్కడి నుంచి అంటే దేవుని దగ్గర నుంచి, జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి యొద్ద నుంచి శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవి వచ్చింది. సంపూర్ణమైన ప్రతి నుంచి వచ్చింది. అవి మేలుకరమైనటువంటి దేవుని మేలుకరమైనటువంటి జీవితాలు జీవితాలు మార్పు వచ్చి వెలిగింపబడి సంతోషకరంగా ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి వారుగా ఈ ప్రాంత వాసులందరికీ కూడా తెలియజేస్తుంది. మా ముందుగా నమ్మినటువంటి వారుగా, ప్రభునందు విశ్వసించినటువంటి వారుగా, చూసినటువంటి వారుగా ప్రతి ఒక్కరిలోనికి ఎవరికైతే ఈ స్వరం వినబడుతుందో వారందరికీ తెలియజేస్తున్నటువంటి మాట జీవితాల్లో అటువంటి మార్పును చూడాలనుకున్నప్పుడు ఇక అసాధ్యము. మా జీవితంలో ఇది సాధ్యము కాదని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి పరిస్థితుల నుంచి మార్పు కొరకు ప్రభునందు విశ్వసించండి. ప్రభు చేసేటువంటి అద్భుత కార్యాన్ని చూడండి. అదే క్రిస్మస్ సందేశంగా, ఆ క్రిస్మస్ ఆనందంగా దేవాది దేవుడే భూమి మీదకి దిగివచ్చి తెలియచేసినటువంటి వర్తమానంగా ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఏంటంటే ఒక దినాన్ని దేవునితో పాటు మనం అందరం ఉండబోతున్నాం. మనం ఎటువంటి నరకానికి వెళ్ళాం, ఆ నరకాన్ని తప్పింపబడుతున్నాం అనేటువంటిదే రక్షణ. ఆ రక్షణ కార్యము తెలియచేయడానికే ఈ క్రిస్మస్ దినాలు. వాటిని మనం గుర్తిద్దాం, దానిలో మనం సాగుదాం. ప్రభు మాటలను దీవించునుగాక. ఆమేన్. గ్రీటింగ్స్ తెలియజేసిన దైవజనులకి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకమైనటువంటి వర్తమానమును మనకు అందించుటకు వచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ కనిత అబ్రహాం గారు టెక్కల నుంచి లివింగ్స్టోన్ మినిస్ట్రీస్ తరపున మేము వచ్చి ఉన్నాం. కనుక ఈ సమయంలో అయ్యగారిని మనం వేదిక మీదకి ఆహ్వానం తెలియజేద్దాం. తదుపరి మనం ఆరాధనలోకి వెళ్దాం. చెప్పడగడుతూ ఆయన వేదిక మీదకి ఆహ్వానం చెందుదాం. ఈ సమయంలో బొకేని చుట్టూ ద్వారా మనము
దైవ సేవకులను గౌరవించుదాం. అబ్రహాము గారికి బొకే ద్వారా గౌరవం తెలియజేద్దాం. అదే రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు సుధాకర్ను అభినందన తెలియజేస్తూ వారిరువురికి యొక్క బొకే ఇచ్చి గౌరవిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే నువ్వే వచ్చి కెన్నీ ద్వారా ఇప్పించు. రైట్, ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సంధ్యారాణి గారికి కూడాను ఈ యొక్క బుకేని ఇచ్చి మనము గౌరవించుకుందాం. ఇదిగో రైట్, దేవుని నామానికి మహిమ కలుగు వెలకమునుపు ఒక ఆరాధన గీతాన్ని పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఇట్స్ టైమ్ ఫర్ వర్షిప్. మనమందరం కూడా లేచి నించుందాం. ఈ స్థలములో దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా విత్తబడిలాగన మనము పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో శక్తి కలిగి ఆయన నామాన్ని మనం ఆరాధన చేద్దాం. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ప్రేమ లేకపోయినా, ఆయన కృప మన జీవితంలో లేకపోయినా మనం ఏ క్షణము కూడా ఈ లోకంలో జీవించలేం. అది సత్యం. దేవుడే సమస్తాన్ని ఏర్పరిచిన వాడు, సమస్తాన్ని సృష్టించిన వాడు. కనుక ఈ లోకంలో జీవిస్తున్న మనము ఆయన కోసం బ్రతకాలి. ఆయన లేని జీవితము ఒక జీవితము కాదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చిన దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపి మనలను ఆయనతో కూడా తీసుకువెళ్ళడానికి, మన జీవితాలను మనకి మాదిరిని చూపిన దేవుడు ఆయన. కనుక అటు గొప్ప దేవుడిని మనము ఈ పాట పాడుతూ ఆరాధన చేద్దాం. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేనయ్యా. Yeah.
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను యేసయ్యా మన కొరకు మహిమను విడిచి ఈ మహిలోనికి దిగి వచ్చిన దేవుడు మనకు మార్గమును చూపి మన జీవితాలను మాదిరిగా మార్చి మాదిరిని చూపిన దేవుడు ఆయన నామాన్ని ఈ లోకానికి మన పాపములను విమోచించుట కొరకు ఈ లోకానికి దిగి వచ్చి మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మారిని చూపి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిళే నీవు మాధుర్యముగా మార్చి మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చి నీ కృప యేసయ్యా కృపలేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదే నేనుండలేనయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము పాడుదామందరం ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆజ్ఞల మార్గమును ఆశ్రయమునిచ్చిన దేవుడు ఆయన ఆపత్కాలంలో మనల్ని ఆదుకున్న దేవుడు ఆయన మన ఆత్మీయులతో ఆనందింపజేసిన దేవుడు ఆనంద తైలముతో మన ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి చేసి ఆపత్కాలము అడుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీర ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప ఆశ తీర ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నేనుండలేనయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ
కృపలేని వేరే యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నిందనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే ఒకసారి అందరం కలిసి పాడుదాం. నీ కృపలే నీ క్షీణము నీ దయలే నీ క్షీణము నేను హించలేను యేసయ్య. నమ్మిన వారు బిగ్గరగా పాడుదాం. నీ కృపలే నీ క్షీణము నీ క్షీణము నేను హించలేను యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృపలేని క్షీణము నీ దయలేని క్షీణము నేను హించలేను యేసయ్యా నీ కృపలేని క్షీణము నీ దయలేని క్షీణము నేను హించలేను యేసయ్యా. ఆయన కృప ప్రతి పాపమును విడిపించిందండి. మన జీవితాలలో మనము కలిగి ఉన్న పాప పంకిలమైన జీవితాలను విడిపించింది కేవలం ఆయన కృప. మనము చేసిన గొప్ప క్రియలు కాదు, గొప్ప కార్యాలు కాదు, కానీ కేవలము దేవుని యొక్క కృప మాత్రమే మనల్ని రక్షించింది. ఈ సత్యాన్ని గ్రహించండి. ఈ లోకంలో మనం ఎన్ని మంచి పనులు చేసినా పరలోకం చేరలేము, మోక్షము చేరలేము. కానీ పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కొరకు చిందించి ఆ మహిమను విడిచి సదాకాలము దేవుడు ఉన్న దేవుడు మన బ్రతుకులు ఏ పాటి వంటి తుచ్చమైన బ్రతుకులైనటువంటి మన బ్రతుకులకి కేవలము మనుష్య రూపిగా దేవుడయుండి కూడా కేవలము మనిషిగా మారి ఈ మహిలోకి వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. కేవలము నీ కోసము నా కోసమే దేవుని మార్గాన్ని ఏర్పాటు చేశాడు, ఆయన సన్నిధి చేరుకునే మార్గమును ఏర్పాటు చేసిన ఏకైక దేవుడు ఈ లోకములు యేసయ్య. మన జీవితాలకు రక్షణ ఆయన నామములోనే ఉన్నదండి. మన జీవితాలకు స్వస్థత ఆయన నామములోనే ఉన్నది. పరిశుద్ధుడైన దేవుడు ఆయన అతి గొప్ప నామాన్ని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. మన కుటుంబాలు ధన్యం. ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరి కుటుంబము కూడా గొప్ప నామాన్ని కొనియాడేలాగా, వారి జీవితాలలో గొప్ప రక్షణ వచ్చేలాగా మనం అందరము ప్రార్థన చేద్దాం. ఈ ప్రాంతంలో, ఈ ఊటగడ్డ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబము కూడా ఆశీర్వదించబడునుగాక, క్షేమము కలుగునుగాక వారి కుటుంబాలలో. మన దేవుడు ఆశీర్వాదమునిచ్చు దేవుడు. మనవి కాకపోవచ్చు, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఆయన. ఆయనతో కూడా కలిసి ఆయన నిత్యత్వంలో బ్రతికే జీవితాలు మనకి ఇచ్చే దేవుడు ఆయన. అటు గొప్ప దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం, దేవ నిజంగా నీవే కృప కలిగిన దేవుడు తండ్రి ప్రభువా. ఈ లోకానికి మా కోసం వచ్చి, మా కోసం మరణించి ప్రపంచంలో ఎవరికి చెంది మరణాన్ని సహితము జయించి తిరిగి లేచిన ఏకైక సత్యదేవుడు తండ్రి ప్రభువా నీవు. నిన్ను కొనియాడుతున్నందుకు తండ్రి ప్రభువా మేమందరము, మా కుటుంబాలు, మా జీవితాలు ధన్యం. నీరాకడ వచ్చు పర్యంతం నీ కొరకు
సాక్ష్యము కలిగి నిన్ను అటు గొప్ప ఆశీర్వదిస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసు నామములో ఈ ఆరాధన ఆయన పాదాల సన్నిధికి చేర్చుతూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం అందరం కూడా. మంచిది, ఆలస్యమైనది కనుక సమయంలో త్వరగా మనం వాక్యములకు వెళదాం. మన మధ్యలో ఉన్నటువంటి శారమ్మ గారు లివింగ్ స్టోన్ మినిస్ట్రీస్ టెక్కల నుంచి వచ్చినటువంటి దైవజనుల యొక్క రైట్. మంచిది, ఈ సమయంలో ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి దిగువచ్చిన ప్రభువా నాయన తెలియజేస్తుంది మీకు వందనాలు స్తుతులు స్తోత్రములనైనా. నా తండ్రి, నా ప్రభు, ఒక గదికి ఒక ఏరియాకి కలిగి ఉన్న దేవుడు కాదు నాయన, సర్వలోకమునకు ప్రభువా నువ్వు దేవుడువు నా తండ్రి. సర్వ శరీరలో నిన్న ఆరాధించగలిగిన దేవుడు ప్రభువా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు సల్లించుకుంటున్నాం. దయగల మా తండ్రి, మీకు వందనముతో ప్రేమ కలిగి వందనాలు కృతజ్ఞతలు సెల్లించుకుంటున్నాము నాయన. నీ దాస్తుడు ప్రభువ నీ వాక్యం విత్తిచుండగా నాయన, ఎన్ని చెవులైతే వింటున్నాయో, ఎంతమంది ప్రజలైతే వింటున్నారో, గ్రహించగలిగిన మనసు కూడా వారికి దయచేయండి. నిజ దేవుడు ప్రభువ మీకు వందనాలు స్తోత్రములు. సత్యస్వరూపుడు నాయన మీకు వందనాలు స్తోత్రములు నాయన. ప్రేమామయుడా స్తోత్రములు, కరుణామయుడా స్తోత్రములు నాయన. నా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు సెల్లించుకుంటున్నాం. నీ దాసుడు విత్తే ప్రతి మాటను వినగలిగిన చెవులను గ్రహించగలిగిన హృదయాన్ని ప్రసాదించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా ప్రభువ నిన్ను విన్న ప్రతి ఒక్క ఆత్మ కూడా నీ మాటలు గ్రహించగలిగి వాళ్ళ హృదయంలో అంగీకరించడానికి సహాయము దయచేయి. స్తోత్రములు నాయన. ఇదిగో నా తండ్రి నీ సేవకురాలు నాయన ఈ యొక్క ఘనమైన కార్యము జరిగిస్తుండగా మీ నామానికి మహిమకరముగా, మీ నామానికి ఘనతకరముగా కృప చూపించండి. నీ బిడ్డలను మీరు ఆశీర్వదింపచేయండి, నీ కృపలో వర్ధిల్లింపచేయండి. కూడి వచ్చిన ప్రదాసుడితో ప్రభువా మీరు నోరు బోరగా ఉంచి ప్రతి ఒక్కరితో మాట్లాడమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన తల్లి గారికి దేవుని పేరిట వందనాలు. ఈ సమయంలో మరి సమయమైనది కనుక ముఖ్యమైన ప్రశస్తమైన సమయానికి మనం వచ్చాం. దైవ వాక్యము అన్నిటికంటే శ్రేష్టమైనది కనుక ఇంతవరకు జరిగినది కూడా శ్రేష్టమైనదే. దానికి మించిన శ్రేష్టత్వము వాక్యములో ఉన్నది కనుక నా ఈ మాట అనడం జరిగింది రైట్. ఈ సమయంలో దైవ సేవకులకి ఈ సమయాన్ని నేరుగా మనం ఇచ్చేద్దాం. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు రెవరెండ్ కనిత అబ్రహాం గారికి మరొకసారి మనందరి కరచార ధ్వనులతో ఆహ్వానం తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని ఆయనకిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరకు వందనములు, క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ స్థలములో మరి దైవజనురాలు లూదియమ్మ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రిస్మస్ కార్యక్రమానికి ఈ సంవత్సరానికి దేవుని యొక్క వాక్యం అందించడానికి మరి వారి కుమార్తె మాధురి, వారి అల్లుడు వైజాగ్ గారు ఈ స్థలానికి రమ్మని చెప్పారు. ఈ టైంలో నాకు అసలు ఖాళీ దొరకదు. సరే, ఈ సంవత్సరం ఎలాగైనా వెళ్ళాలని చెప్పి ఈ స్థలానికి రావడం జరిగింది. ఇది దేవుని యొక్క ఏర్పాటు. దైవజనుడు ఏ స్థలానికి వెళ్ళాలన్నా అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన చొప్పున రైట్. ఈ సమయంలో
మీ అందరి క్షేమము కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక నుండి కొన్ని మాటలు నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 5వ వచనం వరకు నేను చదువుతాను, శ్రద్ధగా మీరు వినాలని మనవి చేస్తున్నాను. 5వ వచనం 2 నుండి 5 జీవాహారము అనబడిన దేవుని యొక్క వాక్యాన్ని భుజించి తర్వాత మనం ముగించుకుని వెళదాం. ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగములో ఇప్పుడు పుట్టుట దేవునికి దేవుడు ఎందుకు అవతరించాలి మనము పరిశీలనగా గ్రహించగలిగినట్లయితే మన భారతదేశంలో ప్రాముఖ్యంగా 3 ప్రాముఖ్యమైన మతాలు ఉన్నాయి. అందులో హైందవ మతము, అలాగే మహమ్మదీయ మతం, ముస్లింలు అంటాము కదా అది. ఏంటంటే దేవుడు అవతరిస్తాడు, దేవుడు అవతరిస్తాడు. ఎందుకు అవతరించాలి? దేవుడు దేవుడుగా ఉండొచ్చు కదా, దేవుడికి మానవావతారం అవసరమా? మానవుడిగా ఆయన పుట్టాల్సిన అవసరం ఉందా? సర్వ సృష్టిని, జగత్తుని సృష్టించినటువంటి దేవుడు, జగత్తులోని సమస్తమును కలుగజేతో సృష్టినంతటిని కూడా చేయగలిగిన దేవునికి మానవాకారం అవసరమా? ప్రశ్నించుకున్నారా ఎప్పుడైనా? అవును, దేవుడు ఎందుకు పుట్టాలి, దేవుడు ఎందుకు మనిషిగా జన్మించాలి అనే ఆలోచన ఏ రోజైనా మనకు కలిగిందా? దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఎందుకు అవసరం. ఆయన నరుడిగా ఈ భూలోకమునకు రావాల్సినటువంటి అవసరత ఏమున్నది అని దేవుడు మనిషిగా రావాలి, దానినే నరావతారము అన్నారు. ఒక నేను చాలా క్లుప్తం బైబిల్ గ్రంథములో ఉన్న మీకు తెలియజేస్తాను. ఇది ఒక అద్భుతమైన క్రిస్మస్ కార్యక్రమమే కానీ ఇది ఒక సువార్త, అందరూ గ్రహించగలిగినటువంటి ఒక సువార్త వర్తమానం. అర్థమైంది కదండి? దేవుడు దేవుడు వారు మీకా గ్రంథము 3:4 గ్రంథ
గ్రంథానికి దాటి వెళ్ళాలంటే నా దగ్గర చాలా సందర్భాన్ని బట్టి మనం పోవాలి. మీకా గ్రంథము యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడు. చదవండి. ఆయన నడువగా, ఇక్కడి నుండి గమనించాలి మనం. ఒకవేళ దేవుడు దేవుడుగా వస్తే, దేవుడు దేవుడుగానే ఉన్న వచ్చినట్లయితే, దేవుడు దేవుడుగా వస్తే, దేవుడు దేవుడుగానే దిగి వస్తే కరుగునట్లు పర్వతాలు ఏమవుతాయంట? పర్వతాలంటే పెద్ద పెద్ద రాళ్ళు బండలు. దేవుడు తనకు తానుగా దిగి వస్తే పర్వతాలు కరిగిపోతాయి. ఉడిదిగా మారిపోతారు కదా, వెతికితే కనబడతారా? పర్వతాలే కరిగిపోయినప్పుడు అది కూడా ఎలా కరిగిపోతాయి? ఇది దేవుని యొక్క శక్తి. చాలామందికి దేవుని యొక్క శక్తి అర్థము కాదు. ఇంత గొప్ప శక్తి కలిగిన వాడు, ఇంత ప్రభావము కలిగిన వాడు, నరునిగా ఆయన ఎందుకు జన్మించాలి? ఇంకా ఆయన గొప్పతనం ఏంటో చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. ఊరకని ఆయన గొప్పతనం అంటే ఆయన ఎంతటి ప్రభావము కలిగిన దేవుడు, ఎందుకు నరావతారుగా రావాల్సి వచ్చిందో గ్రహించండి. తన జలములను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశమును కొలచూచువాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసులో పర్వతములను తూయగలిగిన వాడెవడు? ఇది ఆయన శక్తి. ఏమండి, పురుషుడితో దోషిళ్ళు అంటే దోషిళ్ళు అని అర్థం. దోషిళ్లతో ఆయన జలమును కొలవగలిగిన దేవుడు ఆయన. తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? అర్థమవుతుందండి, పురుషుళ్లతో సముద్ర జలములను కొలవగలిగిన వాడు ఎవరున్నారు? ఇప్పుడు విశాఖపట్నం ప్రక్కనే సముద్రం ఉంది. విశాఖపట్నంలో ఉన్న జనమందరూ వెళ్ళి మనిషి ఒక దోషంతో నీళ్లు తీస్తే సముద్రం ఇంకిపోతుందా? కానీ దేవుని యొక్క సహస్తం ఎంత గొప్పదో చూడండి. ఆయన సముద్రములో ఎంత నీరు ఉన్నది అని తన పురుషుల్ల అంతేకాదు, పైనున్న ఆకాశమును కూడా ఆయన జానతో కొలవగలిగిన దేవుడు. భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంది. అసలు భూమిలో ఉన్న మన్ను ఎంతో మనకు తెలియదు, ఆకాశం యొక్క వైశాల్యం ఎంతో మనకు తెలియదు, కానీ ఆయన కొలవగలడు. భూమిలో ఉన్నటువంటి మట్టిని ఆయన త్రాసులో తుయ్యగలడు, పర్వతములను తుయ్యగలిగిన దేవుడు. అంత గొప్ప దేవుడు అన్నమాట ఈయన, అంత గొప్ప దేవుడు నరావతారిగా వచ్చాడు. నేను చాలాసార్లు ఆలోచన చేసేవాడిని, అసలు దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది, ఎంత ప్రభావ మహిమ కలిగినటువంటిది. చరాచర సృష్టిని సృష్టించిన దేవుడు అంతగా తగ్గించుకుని ఆయనకి మానవునిగా ఈ లోకానికి వస్తే ఎన్ని బాధలు ఉంటాయో తెలుసు కదండి మనకి. శారీరకమైన శ్రమలు అనుభవిస్తున్నాం, వ్యాధి రోగము బాధలు అనుభవిస్తున్నాం. ఇవన్నీ శరీరము ధరిస్తే ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఏ నాకు బాధ లేదు ప్రపంచంలో, రోగము లేదు అని చెప్పగలిగినటువంటి నరుడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద? దేవుడు ఎందుకు వచ్చాడో కూడా నేను ఈ సందేశంలోనే నేను ముగిస్తాను. కంగారు ఏమవద్దు, అనుకున్న టైంకే నేను ముగిస్తాను. దేవుడు తన మహిమను తగ్గించుకున్నాడంట. ఇప్పుడు మరలా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి చివరిలో 5వ వచనాన్ని గురించి నేను ధ్యానం చేసి నేను మీకు
విడిచిపెడతాను. ఐదవ అధ్యాయంలో చూడండి, ఆరవ వచనం, రెండవ అధ్యాయం ఆరవ వచనం. ఆయన ఎవరి స్వరూపం అంట? ఆయన అనగా ఇక్కడ యేసుక్రీస్తు. ఆయన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి. ఎవరి పోలికగా పుట్టాడు దేవుడు? అంటే నరావతారిగా పుట్టాడు. మనుష్య ఆకారములో దేవుడు జన్మించాడు. అయితే ఇక్కడ పుట్టుట జన్మించుట అనేవి అనే పదాల కంటే బైబిల్ గ్రంథములో మీరు జాగ్రత్తగా చదవగలిగితే యేసుక్రీస్తుని గురించి పుట్టిన దేవుడు అని చెప్పడం కంటే ఆయన దిగివచ్చిన దేవుడు అని చెప్పాలి. ఆయన దిగివచ్చిన దేవుడే తప్ప దేవునికి జనన మరణాలతో సంబంధం లేదు అసలు. కానీ అవసరమును బట్టి ఆయన శరీరమును ధరించవలసి వచ్చింది. ఎందుకు అవసరమైంది? దేవదేవునికి శరీరం ఎందుకు అవసరం? మానవ అవతారములో ఆయన ఎందుకు భూమి మీదకి రావాలి? అంటే ఒక్కటే దానికి కారణం. భారతదేశంలో ఉన్న అనేకమైన గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే, ధర్మాన్ని స్థాపించడానికి దేవుడు ఆయా యుగములు యందు జన్మిస్తాడు. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ధర్మమును స్థాపించడానికి, ధర్మమునకు కానికాలము సంభవించినప్పుడు ఆయా తరములలో యుగములలో దేవుడు నరావతారము ఎత్తుతాడు. బైబిల్ గ్రంథములో కూడా దేవుడు ఒకసారి నరావతారిగా రావటం జరిగింది. అయితే దీనికి వ్యతిరేకముగా ఖురాన్ చెప్తుంది ఏంటంటే, దేవుడికి ఇన్ని బాధలు అక్కర్లేదండి, ఆయన ఆయనలాగే ఉంటాడు, ఆయన ఆయనలాగే ఉంటాడు, ఆయనకెందుకు ఈ శరీరము? అంత శరీరంతో ఆయన చేయాల్సినటువంటి పనేమిటి? ఆయన ఇక్కడికి రావాల్సిన పని లేదు ఆయన. కానీ రెండు మతాలు స్వీకరిస్తున్నాయి, దేవునికి అవతారము ఉంది, దేవుడు నరుడుగా రావలసి ఉంది. ఎందుకు రావలసి ఉన్నది అంటే, ఇక్కడ మానవుని యొక్క స్థితిని మనము గమనించాలి. మానవుడు జన్మతః పాపములో ఉన్నాడు. ఇది అందరూ ఎరిగినటువంటిది, అన్ని మతాల యొక్క సారము కూడాను. అందరూ జన్మతః పాపమును చేసినటువంటి వారి. అందుకే మనిషికి రెండు పాపములు వెంటాడుతున్నాయి, జన్మ కర్మ పాపములతో మనిషి నింపబడ్డాడు. ఈ రెండు పాపములను బట్టి జన్మతః వచ్చినటువంటి పాపం అనేది మనిషికి ఉన్నది. కాబట్టి ఈ పాపము పరిహరించబడాలంటే దేవుడు భూమి మీదకి రావాలి. ఇది బైబిల్ చెబుతున్నటువంటి ధర్మం. దేవుడు తన సొంత కుమారుణ్ణి లోకమునికి పంపెను. దేని నిమిత్తమంట? పాప పరిహారము నిమిత్తమై దేవుడు తన సొంత కుమారుణ్ణి లోకములోనికి పంపెను. పంపబడిన దేవుడు ఆయన, దిగివచ్చిన దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవదేవుడు పాప పరిహారము నిమిత్తమై పంపబడ్డాడు. మానవుడు చేసినటువంటి పాపములు పరిహరించబడాలంటే మానవులు ఎన్నో మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు, వాటిని మతాలు అని పేరు పెట్టారు. మతము అంటే ఉండవది, మనం అంటాము మతము, మతం వాళ్ళది ఆ మతం వీళ్ళది ఈ మతం, కానీ మతము కాదు. దేవునికి కావలసినది, దేవునికి మతముతో పని లేదు. ఆయన కావలసింది మతము కాదు, మార్గము కావాలి. దేవుడు ఈ లోకానికి, మానవ జాతికి మార్గమును చూపించడానికే యేసు వచ్చాడు, కానీ మతమును గూర్చి బోధించడానికి రాలేదు. బైబిల్లో ఎక్కడా లేనిదాన్ని ఈనాడు చాలామంది మార్పిడులు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు, లేనిపోయినటువంటి ఆ విషయాలు కల్పించుకొని క్రీస్తు పైన ద్వేషముతో నిండిపోయి ఉన్నారు. చాలా కాలం క్రితము పరవస్తు సూర్యనారాయణ గారని ఒక బ్రాహ్మణుడు ఇలాగే ద్వేషంతో ఊగిపోయాడు. ఆర్ఆర్కే మూర్తి గారని, రాధాకృష్ణమూర్తి గారని, వాళ్ళిద్దరూ బ్రాహ్మణులే. బైబిల్లో ఉన్న తప్పున విశ్వవాణి ఆ టైంలో రేడియో స్పీకరు, ఆయన బైబిల్లో ఉన్న తప్పులను వెతకడానికి బైబిల్ చదివాడంట. ఆయన ఒకరోజు వేదిక మీద ఏం చెప్పాడో తెలిసిన, నేను బైబిల్లో ఉన్న తప్పులను వెతకడానికి నేను ప్రయత్నం చేస్తే
బైబిల్ గ్రంథము నా తప్పులు వెతికింది అన్నాడు, నా తప్పులు చూపించింది అన్నాడు, అందుకే నేను యేసును నమ్మవలసి వచ్చింది అన్నాడు. దేవుడికి తప్పు మోపకూడదండి, దేవుణ్ణి దేవుడుగా చూడండి. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, ప్రత్యేకమైనటువంటి వాడు. ఆయనను నీవు మానవులతో పోలుస్తున్నావు. మానవుని కంటే ఆయన నిజానికి మానవునిగా ఆ స్థాయికి దిగిపోయాడు ఆయన. అందుకే దేవుడంటే మనకు భయము లేదు. కానీ దేవుడు దేవుడుగా వస్తే నువ్వు బ్రతకవు, మైనము కరిగినట్లుగా కరిగిపోతావు. అందుకే తన మహిమను తగ్గించుకొని వచ్చాడు. ఏమనుంది అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో? ఆయన ఫిలిప్పీ, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనకు తానే రిక్తునిగా చేసుకొనను. ఇది యేసుక్రీస్తులో ఉన్నటువంటి అవతారంలో ఉన్న విశిష్టత. పోయాడు దేవుని స్వరూపమే, ఆయన దేవుడయ్యుండి మానవ జాతిని రక్షించాలంటే దేవుడు ఏమవ్వాలి? మానవుడుగానే రావాలి. తనకు తానుగా వస్తే పర్వతాలు కరిగిపోతాయి. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? తన మహిమనంతటిని కూడా తగ్గించుకుని, తనకు తాను తగ్గించుకొని, మరణము పొందునంతగా తగ్గించుకొని, విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకునేను, తన్ను తాను తగ్గించుకునేను. ఇక్కడ దేవుని యొక్క తగ్గింపు మనకు కనిపిస్తోంది, కానీ మనుషుల్లో ఈ తగ్గింపు జీవితం కనిపించదు. తగ్గింపు అంటే ఏమిటో నేర్పిస్తున్నాడు ఇక్కడ యేసు ప్రభువారు. ఆయన దేవుడయ్యుండి, దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి తనకు తాను తగ్గించుకున్నాడంట. ఎంతగా తగ్గించుకున్నాడో తెలిసిన మానవుడైనంతగా తగ్గించుకున్నాడు. అంటే మనుష్యులు ఏ స్వరూపమును చూసి సహించగలరో, మానవ జాతికి ఎంత మహిమనైతే, ఎంత ప్రభావమైతే సరిపోతుందో అంతటి ప్రభావానికి తనకు తాను తగ్గించుకున్నాడు. అది మానవుడిగా మారడం అంటే. మరి దేవుడు దేవుడుగా వస్తే మనిషి బ్రతకలేడు సుమా. అందుకే మానవ స్థాయికి ఆయన తగ్గిపోయాడు. మనలాగే మనం ఎలాగైతే ఒకరినొకరు ఎదురెదురుగా చూసి మాట్లాడుకుంటున్నామో అంతగా తగ్గించుకున్నాడు ఆయన. మానవులతో సహవాసము చేయగలిగినంతగా ఆయన తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తులో మనం ఈ తగ్గింపు జీవితాన్ని చూస్తున్నాం. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. దైవ స్వరూపము పోయి దాసుని స్వరూపానికి వచ్చేశాడు. ఆయన పరిచారము చేయుటకు రాలేదు కానీ, చేయించుకొనుటకు రాలేదు కానీ, పరిచారము చేయుటకు వచ్చాను. యేసు ప్రభు యొక్క పరిచర్య బైబిల్ గ్రంథములో మనకు కనిపిస్తుంది. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కూడా కలిగి ఉండండి. యేసుక్రీస్తు యొక్క మనస్సు ఎంత గొప్పదో ఒక వివరణ నేను తెలియజేస్తాను, జాగ్రత్తగా వినాలి. ఎక్కడో మన దేశం కాని దేశం, ఎక్కడో యుగోస్లోవియా దేశం, ఆ దేశము నుండి ఒక అమ్మాయి అనాథ పిల్లల సేవ చేద్దామని చెప్పి ఒక స్కూల్ టీచర్గా ఆమె భారతదేశానికి వచ్చింది. వచ్చి కలకత్తా నగరములో అడుగుపెట్టింది. అక్కడ పరిస్థితులు, ఆ ప్రభావం, పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఆమె జ్వరపీడితురాలైపోయింది. ఆమె చూస్తే సుకుమారమైనటువంటి దేహము కలిగినటువంటి విదేశీయురాలు కలకత్తా నగరానికి వచ్చి పూర్తిగా పాడైపోయింది. ఇక నేను ఈ పరిచర్య చెయ్యలేను అని చెప్పి ఆమె వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభించింది. వెనక్కి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కలకత్తా హౌరా స్టేషన్లో అటు ఇట్లాగర వెళ్తే శాల్దా స్టేషన్ అని ఒకటి ఉంటుంది. ఆ శాల్దా స్టేషన్లో ఆమె ట్రైన్ ఎక్కి కూర్చుంది. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి? డమ్డమ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళాలి. ఇంకా ట్రైన్ కదలలేదు, అలాగా ట్రైన్ ఆగి ఉంది. ఆ చివరి సీట్లో కూర్చోంది, కిటికీ వైపు కూర్చోంది ఆవిడ. ఆ కిటికీకి ప్రక్కన ఒక ఎత్తైన గోడ కనిపిస్తుంది.
ఆ గోడ అవతల నుండి ఎవరో తిని పాడేసినటువంటి ఎంగిలాకులు బయటపడుతున్నాయి. అవతల ఏదో ఒక కార్యక్రమం అవుతుంది గోడ అవతల. అక్కడ నుండి గోడ నుండి అవతలకు పడుతున్నాయి. అక్కడ చూసినటువంటి దృశ్యాన్ని చూసి ఆమె చలించిపోయింది. అక్కడ చిన్న పిల్లలు, తిండి లేని అనాథ పిల్లలు ఆ మెతుకుల కోసం ఆ ఆకులను తీసుకుంటున్న సందర్భంలో, మెతుకుల కోసం ఆరాట పడుతున్న సందర్భంలో, ఎక్కడి నుండో వచ్చినటువంటి పందులను చీల్చేసి వాటి ఆహారం కోసం అవి ఆరాట పడుతున్నాయి. ఆ దృశ్యాన్ని కళ్ళతో అలా చూస్తూనే ఉంది. ఆ దృశ్యాన్ని కళ్ళతో అలాగే చూస్తూ ఉంది. అప్పుడు దేవుడు అంటున్నాడు ఆమెతో, ఆమె పేరే మదర్ తెరీసా. ఆమెతో దేవుడు అంటున్నాడు, తెరీసా, ఇంతటి దృశ్యాన్ని చూసిన తర్వాత కూడా నీకు వెళ్ళిపోవాలనిపించిందా? వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో. వెంటనే ఆమె ట్రైన్ దిగిపోయింది. ఆ అనాథ పిల్లల యొక్క ఆర్తనాదాలు ఆమెకు వినిపించాయి. పసిపిల్లలకు తిండి లేకుండా కుక్కల మధ్య, పందుల మధ్య పెద్ద పెద్ద ఆ ఎలుకలు ఉంటాయి, అలాంటి వాటి మధ్య వారి పెదవులు కొరికేసి, చెవుళ్ళు కొరికేసి ఛిద్రమైపోయాయి పసిపిల్లల దేహాలు. దృశ్యాన్ని చూసినటువంటి మదర్ తెరీసా వెంటనే ట్రైన్ దిగిపోయి, ఇంక మరి నేను వెళ్ళను నా దేశానికి అని చెప్పి, ఆ రోజు నుండి పసిపిల్లల కొరకు, అనాథ పిల్లల కొరకు కొంగు చాపి కలకత్తా నగర వీధులలో భిక్షమెత్తడం ప్రారంభించింది. సేవ చేయాలనుకున్న వారికి ఆమె ఒక ఆదర్శవంతురాలు. భిక్షమెత్తింది, ఎన్నో అవమానములు భరించింది. పిల్లలకు తిండి పెట్టడానికి, తన కోసం కాదు సుమా, అనాథలైన వారికి తిండి పెట్టడం కోసం భిక్షమెత్తుకోవడం ప్రారంభించింది. ఒకనొక సమయాన ఆమె భిక్షమడుగుతుంటే ఒక కారులో ఉన్న ఒక యజమానుడు కారు అద్దాలు కిందకి దించి నోటి నిండా ఉమ్మి తీసి మదర్ తెరీసా ముఖం మీద థూ అని ఉమ్మేశాడు. వెంటనే ఆమె కొంగుతో ముఖాన్ని తుడుచుకొని, ఈ బహుమానం నాకు సరిపోద్ది, అనాథ పిల్లలకి ఏమైనా ఇస్తారా అని అడిగిందంట. ఇది నాకు చాలు, ఇది నాకైతే సరిపోద్ది, కానీ నేను భిక్షమెత్తుతున్నది ఎవరికోసమో తెలుసా? అనాథ పిల్లల కోసం. మీరేమైనా ఇస్తే ఉంటే ఇవ్వండి. ఇలా ఆమె పరిచర్యను ప్రారంభించినటువంటి తరువాత పిల్లలారా, ఆమె పరిచర్య భారతదేశమంతటా ఆమె చేసిన సేవ ఎంత గొప్పదో మనం ఇంక వేరే చెప్పనక్కర్లేదు. చాలామందికి తెలియదు కానీ, ఏదో మదర్ తెరీసా అంటే మదర్ తెరీసా అంటారు, కానీ ఆమె ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు అంతటి ప్రయాసపడింది, అంతటి దుర్భరమైనటువంటి జీవితాన్ని భారతదేశంలో ఎందుకు అనుభవించిందనే విషయాలు ఆమె చరిత్ర చదివితేనే మీకు అర్థమవుతాయి. ఇటీవల కాలంలోనే నేను కలకత్తా వెళ్ళినప్పుడు ఆమె స్థలాన్ని, ఆమె చనిపోయిన, ఆమె పరిచర్య చేసినటువంటి నిర్మల సదన్, నిర్మల హృదయ్, గత లాస్ట్ మంత్లోనే వెళ్ళాను కలకత్తా. అక్కడ చూస్తే ఇంత కోట్లు సంపాదించగలిగిన స్థాయి కలిగి ఉండి, ఎవరెవరో ఏది కావాలంటే అది గిఫ్ట్లుగా ఇచ్చేసేవాళ్ళు. బెంజ్ కారు కూడా ఇచ్చేస్తే నాకెందుకు ఈ కారు, దాన్ని అమ్మేసి అనాథలకు ఇవ్వండి అని చెప్పేది ఆవిడ. చివరికి ఆవిడకి మిగిలింది ఏంటో తెలిసిన 2 తెల్ల చీరలు, 1 చేతికర్ర, చెప్పులు జత, ఆమె ఆహారం తినే ఈ ప్లేట్ ఒకటి. అవి ఆమె ఆస్తి. నేను కళ్ళారా చూశాను ఆమె ఆస్తిని వెళ్ళి కలకత్తాలో. ఎంత గొప్పదాయి. ఒకనొక సందర్భములో కులదీప్ నయ్యర్ అనే పేరు మీరు విన్నారా? ఫాదర్ ఆఫ్ జర్నలిజం అంటారు అతన్ని. జర్నలిజం అంటే విలేకరులు. జర్నలిజానికి పితరుడు ఆయన కులదీప్ నయ్యర్.
ఒకరోజు మదర్ తెరీసాతో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తాడు. వెళితే మదర్ తెరీసా లోపల ఎక్కడో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ అన్నారు, కూర్చోండి సార్, మేడం గారు వస్తారు అని చెబితే కులదీప్ నయ్యర్ కుర్చీలో కూర్చున్నాడు హాల్లో. ఎప్పటికీ మదర్ తెరీసా రావడం లే, సహించుకోలేక ఏం చేశాడో తెలిసిన వెంటనే కూర్చున్న కుర్చీ మీద నుండి లేచిపోయి మదర్ తెరీసా ఉన్న రూములోనికి వెళ్ళిపోయాడు. అని నేనంటే ఎవరనుకుంటున్నావు, ఒక విలేకరిని నీవు అవమానిస్తావా అన్న కోపంతో లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆమె చేస్తున్న పనిని చూసి స్థాణువై నిలబడిపోయాడు, నిశ్చేష్టుడైపోయాడు. ఇంతకీ ఏం చేస్తుంది ఆవిడ అక్కడ లోపల? ఒక కుష్ఠరోగిని ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ కాళ్ళుకి చేతులకి ఆ నీరు రసము చీము నెత్తురును తుడిచి గుడ్డలు కట్టి కుష్ఠరోగులకి వ్రేళ్ళు ఉండవు తినడానికి, ముక్కు రాలిపోతుంది, పెదవులు రాలిపోతాయి, అందవిహీనులు అయిపోతారు, కానీ ఆకలి అనేది ఉంటుంది. మదర్ తెరీసా అలాంటి కుష్ఠరోగులకి ఆమె ఏం చేస్తుందంటే ఆహారం తినిపిస్తుండగా చూశాడు ఈయన. ఎవరు? కులదీప్ నయ్యర్. ఆమె చేతులతో కుష్ఠరోగులకి ఒడిలో కూర్చునిపెట్టుకుని పరిచర్య చేసి స్నానము చేయించి మందులు వేసి క్లాతులు కట్టి ఆహారం తినిపించడం చూస్తే నిశ్చేష్టుడు అవ్వకపోతే మరి ఏమవుతాడండి? స్థాణువై నిలబడిపోయాడండి. తర్వాత కాలంలో తర్వాత క్షణంలో తేరుకొని మదర్ తెరీసాను అడుగుతాడు, అమ్మా తల్లి, ఇలాంటి పరిచర్య నీవు ఎలా చేయగలుగుతున్నావు, ఇలాంటి సేవ నీవెలాగూ చేయగలుగుతున్నావు, నీకు అంత మంచి మనస్సు ఎక్కడి నుండి వచ్చిందమ్మా? సొంత మనుషులే ఇంటిలో కుష్ఠరోగి ఉంటే వాడికి ఆహారం పెట్టరే, వీధుల్లో వాడెక్కడో అడుక్కోవాలి, ఇంటికి రానివ్వరు. పూర్వకాలములో అయితే కుష్ఠరోగి ఊరిలో తిరగడానికి వీలు లేదు, పెదవులు మూసుకొని అపరిశుద్ధుడనని అపవిత్రుడనని తిరుగుతూ ఉండాలి. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఇలాంటి మనస్సు, ఈ సేవ నీకు ఎలా దొరికింది అని అంటే అప్పుడు మదర్ తెరీసా అన్నారు, నయ్యర్ ఇది నా మనస్సు కాదు, యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు. ఎవరి మనస్సు అండి? అది ఇక్కడ చెబుతున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. మనము చేసే పరిచర్య మన గొప్ప కోసం చేసుకుంటాం, మన ప్రాపకము కోసం చేసుకుంటాం, కానీ ప్రభువు నేర్పిన పరిచర్య, ప్రభువుకున్న మనస్సు ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి, ఆయన నరావతారిగా రావడానికి గల మరొక కారణం ఏమిటంటే, ముందే చెప్పుకున్నాం మానవునిలో పాపం ఉన్నది, ఆ పాపం పరిహారము అవ్వాలి అంటే ఒక్కటే దారి. మనం ఎన్నెన్నో చేస్తాం పాప పరిహారము నిమిత్తమై, అవునా, ఎన్నో కార్యాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం, ఇవన్నీ దేని కొరకంటే పాప పరిహారము కొరకు జరిగిస్తున్నాం. కానీ దాని వలన పాపానికి విమోచన లేదు, దాని వలన పాపానికి క్షమాపణ లేదు. ఒక్కటే విషయం, మానవుని యొక్క పాపము నుండి మానవుడు విమోచన పొందాలంటే రక్తము అవసరమై ఉన్నది. చెప్పండి ఏం అవసరమైంది? రక్తము. రక్తము లేకుండా పాపానికి క్షమాపణ లేదు అంటుంది బైబిల్ గ్రంథం. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు, కలగదు. మరి రక్తం కావాలి అంటే ఆత్మకి ఎక్కడ రక్తం ఉంటుంది? దేవుడు ఆత్మస్వరూపి కదా, దేవుడు ఏ స్వరూపము కలిగిన వాడు? ఆయన దేవుని స్వరూపము, ఆత్మస్వరూపము కలిగిన వాడైన దేవుడు మానవ జాతిని రక్షించాలి అంటే ఖచ్చితంగా శరీర మాంసములతో భూమి మీద అలంకర రావాలి. అంటే రక్తముతో రావాలి అంటే ఖచ్చితంగా నరావతారమెత్తాలి. మానవ జాతికి పాపక్షమాపణ కలుగు చేయటం కొరకు దేవుడు నరునిగా భూమి మీద అవతరించాడు. అది యేసుక్రీస్తులో మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు తప్ప
మానవ జాతిని విమోచించడానికి రక్తము చిందించిన దైవావతారుడు ఎక్కడా కనిపించలేదు. నాకైతే కనబడలేదు. చూపించగలిగితే నాకు చూపించండి, ఆయనకు కూడా నేను పూజిస్తాను దేవుడని. కానీ నా అన్వేషణలో ఎక్కడ పాప పరిహారము నిమిత్తమై దేవుడు మానవుడుగా రావడం అనేది ఒక్క బైబిల్లోనే మనం చూస్తాం. ఇది చాలండి యేసుక్రీస్తు దేవుడు అని అంగీకరించడానికి. ఎందుకంటే మరి ఏ పుణ్యకార్యము వలన కూడా మానవునికి పాపక్షమాపణ లేదు? ఏ పుణ్యకార్యము వలన కూడా పాపక్షమాపణ లేదు? ఆయన రక్తము అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఆయన రక్తము సమస్త పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును. అంటే రక్తము లేకపోతే మానవ దేహానికి, మానవుని యొక్క పాపమునకు విమోచన లేదు. విమోచన కావాలంటే రక్తం అవసరం. అందుకే అంత గొప్ప దేవుడయ్యుండి కూడా ఆయన ఏమయ్యాడంట? శరీరమును ధరించుకునవలసి వచ్చింది. దేవునికి శరీరం ఎందుకు అంటే ఇది దాని కారణం. మానవ జాతికి క్షమాపణ ఇవ్వడానికి ఆయన శరీరమును ధరించుకోవలసి వచ్చింది. ఒకనొక సందర్భములో ఒక గ్రామములో చూడండి, ఆయన భూమి మీద స్థాపించిన ధర్మాలలో దానికి వస్తాడు. అయితే యేసుక్రీస్తు వారు స్థాపించిన ధర్మము చాలామందికి ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచివారిని రక్షించడానికి, చెడ్డవారిని శిక్షించడానికి ప్రతి యుగములోనూ నేను అవతరిస్తాను అనేది కదా భారత వాంగ్మయం తెలియజేస్తుంది. అయితే యేసుక్రీస్తు యొక్క బైబిల్ వాంగ్మయములో, పరిశుద్ధ గ్రంథములో ఆయన అవతారమును గురించి ఏం చెబుతున్నాడు అంటే, ఆయన స్థాపించిన ధర్మం ఏమిటి అంటే క్షమాపణ ధర్మము. మీకు ఎక్కడా కనిపించదు ఈ క్షమాపణ ధర్మం అనేది, ఎక్కడా కనిపించదు. ఒకనొక గ్రామంలో స్త్రీ పురుషులిద్దరు పాపము చేయుచుండగా గ్రామంలో పట్టుబడ్డారు. అది బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకు ఆ స్టోరీ కనిపిస్తుంది. దాని మీద, ఆ స్టోరీ మీద చాలామంది ఎన్నో రకాలైనటువంటి సినిమాలు కూడా తీసుకొచ్చారు. నేరం నాది కాదు ఆకలిది అనే సినిమా మీరు చూస్తే, అంటే సినిమాలు చూడమని నేను చెప్పట్లేదు, చూస్తే అందులో ఈ స్టోరీ ఉంటుంది. నేరం ఎవరిది? నాది కాదు. ఎవరిది మరి? ఆకలిది. ఏమిటా స్టోరీ? అది ఎన్టీ రామారావు సినిమా అనుకుంటారు. ఏమిటా స్టోరీ అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా, ఆ గ్రామంలో స్త్రీ పురుషులిద్దరు పాపము చేయుచుండగా పట్టబడ్డారంట, దొరికిపోయారు. తెలిసిన ప్రాచీన కాలములో ఉన్న ధర్మం ఏంటో తెలిసిన, క్రీస్తుకు పూర్వము ఈ భూమి మీద ఉండే ధర్మం ఏంటో తెలిసిన అండి. అప్పుడు పోలీస్ స్టేషన్లు లేవు, కోర్టులు లేవు, లాయర్స్ లేరు, న్యాయాధిపతులు లేరు. ఉన్నదంతా ఒక్కటే, ధర్మశాస్త్రము అనబడిన బైబిల్. ఇదే ధర్మశాస్త్రము. అందుకే ఇందులో రెండు నిబంధనలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన, రెండు క్రొత్త నిబంధన. పాత నిబంధన ధర్మం ప్రకారము అలా పాపము చేసి దొరికిపోయినటువంటి వారిని ఏం చేయాలో తెలుసునండి, గ్రామము వెలపటికి పంపించి రాళ్లతో కొట్టి చంపేయాలి వాళ్ళని. అది ఆనాటి ధర్మం. అంటే చేసిన పాపానికి శిక్ష ఏంటో తెలిసినా, వారు వ్యభిచారము చేయుచుండగా పట్టబడ్డారంట, వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని వారి ధర్మము చెప్పింది. గ్రామం వెలపటికి పంపించేశారు. ఆ పురుషుణ్ణి చంపేసి ఉంటారు, స్త్రీని ఇంకా గ్రామం వెలపటికి పంపించి చంపే పరిస్థితుల్లో ఊరు వాళ్ళందరూ పెద్ద పెద్ద పెద్దలు కూడా ఉన్నారంట. అందుకే ముందే చెప్పేశాను అధ్యాయం యోహాను సువార్త 8వ, పిల్లలు పెద్దలు అందరూ వెళ్ళారు. వెళ్ళి రాళ్ళు పట్టుకొని మరీ వెళ్ళారు. ఎందుకు బయలుదేరారు? ఇంటిలో ఉన్న వాళ్ళందరూ, అక్కడ స్త్రీలు ఎవరు ఉన్నట్టుగా కనిపించరు, పిల్లలు పురుషులు అందరూ బయలుదేరారు. ఒక ఇంట్లో ఒక భార్య అడిగింది, ఏ దాన్ని చంపడానికి ఊరందరూ వెళుతున్నారు, నువ్వు వెళ్ళవా? వెళ్ళు అని భార్యమణి భర్తను ప్రేరేపిస్తే, సరే సరే అన్న,
బయలుదేరాడు. ఆమె శరీరం ఛిద్రమైపోయింది. ఎక్కడికక్కడే రక్తపు గాయాలు, రక్తము చిందిస్తూ ఉంది రాళ్ల దెబ్బలకి. కానీ ఆమెను ఊర్లో చంపడం కూడదంట, పాళిము వెలపటికి తీసుకుని వెళ్ళి చంపాలి. తో తరిమి కొడుతుంటే ఆ రాళ్ల దెబ్బలకు రక్తం నేల కొడుగుతుంటే చనిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరిది ఒకటే ఉద్దేశం, వాళ్ళ ధర్మం ఒకటే, పాపము చేసినటువంటి వారిని మనం రాళ్లతో కొట్టి చంపాలి. అది వాళ్ళ ధర్మం, అది వాళ్ళ శాస్త్రం. ఈలోగా ఎదురుగా యేసు ప్రభు వారు నడిచి వస్తున్నారు. ఇక్కడ గమనించండి, ఒకవైపు నుండి మరణం వెళుతుంది, వింటున్నారా? ఒకవైపు నుండి మరణం, మరికొద్ది క్షణాల్లో చనిపోతుంది ఆవిడ, మరణం వెళుతుంది, అటువైపు నుండి యేసు అనే జీవం వస్తుంది. అంటే మరణానికి గెలిచేది జీవమే. అటు నుండి యేసు ప్రభు వారు వస్తే ఆయన్ను నిర్ధారించి ఆపారు. బోధకుడు, ఈమె పాపము చేయుచుండగా మాకు దొరికిపోయింది. అంటే దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు. దొరికిపోయింది అంటారు చూడండి, అట్లా జరిగిందేమో మరి, దొరికిపోయింది. అలా దొరికిపోయిన వాడిని రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పింది కదా ధర్మము. వాళ్ళ ధర్మము, వాళ్ళ స్థాపన ఏంటంటే రాళ్లతో కొట్టి చంపేయాలి. బోధకుడా, ఈమె పాపము చేయుచుండగా మాకు దొరికిపోయింది, ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని మన మోషే ధర్మశాస్త్రము చెప్పింది కదా, నీవేమంటావు అని ఆ ప్రక్కనే రాస్తాడు. లేనని వారు ఆ ప్రశ్న అడిగారంట. అంటే ఏంటి, ఎలాగైనా యేసు ప్రభువుని మనము ఏ మాయ చేసైనా ఎలాగైనా సరే అతనిలో తప్పు పట్టాలి. ఏమిటా తప్పు అంటే, ఆయన క్షమాపణ మార్గమును బోధిస్తూ వస్తున్నాడు. రేయ్, మానవులందరూ చెడిపోయిన వారే, పాపము చేసినటువంటి వారే, ఎవడును పరిశుద్ధుడు లేడు. లోకములో ఉన్న మానవ జాతి యావత్తు పాపము చేసి చెడిపోయింది, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడను గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మానవ జాతికి రక్షణ ఇవ్వాలని చెప్పి పాపక్షమాపణ మార్గమును ఆయన బోధిస్తూ వస్తున్నాడు. ఎలాగైనా అతనిలో తప్పు పట్టాలని. బోధకుడా, ఈమె పాపము చేయుచుండగా మాకు దొరికిపోయింది. మన ధర్మశాస్త్రం ప్రకారం మనకు ఒక న్యాయం ఉంది కదా, మనకు ఒక ధర్మం ఉంది, వాళ్లతో కొట్టి చంపేయాలి. అదే పని మేము చేస్తున్నాం. ఈ మధ్య నువ్వేదో క్షమాపణ, క్షమించండ్ర, ఫర్గివ్నెస్ గురించి మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఏమంటావు అని అడిగారు అతన్ని. ఎందుకు అడిగారో తెలిసినా, తనలో నేరము మోపాలని. అప్పుడు ప్రభు అన్నాడు, సరే చంపేద్దాం, ఎలాగో ఆవిడ తప్పు చేసింది కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారము. మరి యేసు ప్రభు వారు కూడా మానవాకారంలో ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు కదా, ధర్మశాస్త్రం నెరవేర్చకపోతే ఆయనకు కూడా ఆ గాయాలు, ఆ దెబ్బలు తప్పవు కదా. కాబట్టి నీవేమంటావు అని అడిగినప్పుడు, చంపేద్దాం, ఆవిడ నేరస్థాపన నేరం చేసింది కాబట్టి ఆ మరణమునకు తగిన శిక్ష ఆమె చేసి పాపము చేసింది కాబట్టి, పాపం వలన వచ్చే జీతం మరణం అంటుంది కాబట్టి చంపేద్దాం అన్నారు. అయితే చంపే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి అన్నాడు. వారు ఏమడిగారు, ధర్మశాస్త్రం ప్రకారం ఈమె పాపం చేసింది కాబట్టి ఈమెను చంపేయాలి కదా, రాళ్లతో కొట్టి చంపేయాలి కదా అంటే, అప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఉన్న వారందరినీ కలియజూసి అన్నాడు, మీలో చంపుదాం, అందరి దగ్గర రాళ్ళున్నాయి, పిల్లలున్నారంట, పెద్దలున్నారంట, అదేమి సరదా, పిల్లలకు కూడా ఒక మనిషిని చంపడానికి ఎంత సరదా అయ్యో చూడండి. పిల్లలున్నారు, పెద్దలున్నారు, అందరూ ఒక్కొక్క రాయి పట్టుకుని ఉన్నారు, మీ రాళ్లను అలాగే పట్టుకుని ఉంచండి, ఆమెను చంపుదాం. కానీ నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి, ఎందుకంటే నా దారిని నేను వెళ్ళిపోతుంటే మీరు అడిగారు నాకు, నా దారిని నేను వెళ్ళిపోతుంటే మీరు అడిగారు కాబట్టి మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పాలా? ఏనివాడు ఎవడో
రాయి వేయండి. సినిమాలు చూసిన వారికి ఈ సినిమా ప్రత్యక్షంగా కనబడుతుంది ఇక్కడ. అదే నేరము నాది కాదు ఆకలిది, ఆకలిది. అర్థమైందమ్మా? ఆమెకున్న ఆకలేమిటో, ఆమెకున్న బాధలేమిటో, ఆమెకున్న శ్రమలేమిటో మనకు తెలియదు. కానీ పాపమైతే చేసింది, పాపము చేసింది కాబట్టి చంపాలి. చంపుదామన్నాడు ఈలోగ ప్రశ్నేశాడు. సరే ఇప్పుడు మీలో పాపము లేనివాడు ఎవడో ఎవడో వాడు మొట్టమొదటిగా రాయి వేయండి అంటేనండి, ఒక్కడంటే ఒక్కడు అని ఆయన నేలకు వంగొని ఆయన ఏదో రాయిచుండను. ఇసుకలో రాస్తున్నాడు దేవుడు. ఇక్కడ తన వ్రేలితో రాస్తున్నాడు ఇసుకలో. అందరూ వస్తున్నారు, ఇసుకలో ఏదో రాస్తున్నాడు. ఆయన చూస్తున్నారు, అమ్మో గుండెలు గుబేలు అన్నాయి, రాళ్ళు వదిలేస్తున్నారు, పరుగులు తీస్తున్నారు, రాళ్ళు వదిలేస్తున్నారు, పరుగులు తీస్తున్నారు. ప్రభు అన్నారే, ఆమెను చంపడానికి ఎదురా వచ్చారు, మీరు చంపేయండి రా, రాళ్ళు వేసి చంపేయండి అంటే ఒక్కడంటే ఒక్కడు నిలబడలేదు. అక్కడ ఇంత పెద్ద రాళ్ల కుప్ప అక్కడ ఆగిపోయింది. కుప్పగా కూడా చేసిన మహిళ ఆమెను వ్యభిచారమందు పట్టబడిన మహిళయు యేసు ప్రభు వారి అక్కడ ఉండిపోయారు. అప్పుడు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి అంటాడు, అమ్మా, అమ్మ మీద ఈనాడు పాటలు చెబితే అసలు కన్నీళ్ళు వస్తుంటాయి. కానీ ఒక వేశ్యను, ఒక వ్యభిచారిని పట్టుకొని అమ్మా అని ఒక సాటి స్త్రీ కూడా అనలేని మాట అండి. ఏసయ్యా, మీరు బైబిల్ గ్రంథం చదవండి, ఆయన ప్రేమ అర్థమవుతుంది. అమ్మా నిన్ను చంపాలని వచ్చిన వారు ఏరి ఎక్కడున్నారు అంటే, లేరు ప్రభు, అందరూ వెళ్ళిపోయారు. చివరి క్షణంలో నాకు ప్రాణభిక్ష పెట్టావు, నువ్వు లేకపోతే కొద్ది క్షణాలలోనే నా ఊపిరి గాలిలో కలిసిపోయి, నా ప్రాణాలు గాలిలో కలిసిపోయి నేను చనిపోయేదాన్ని అని ఆమె ప్రాధేయపడుతున్నప్పుడు ప్రభు అన్నాడు, నీకు ఎక్కువ కీడు కలగకుండునట్లు ఇకెన్నడూ పాపము చేయొద్దు, సమాధానము గలదానివై వెళ్ళిపో. ఇది యేసు ప్రభువులో ఇచ్చిన ధర్మం. ఎవరివ్వగలరండి? నాకు తెలిసి అర్థమైందా, నా పితరులందరూ కూడా ఈ హైందవ్యములో జీవించినటువంటి వారు. నాకు తెలిసి ఎక్కడ ఏ ధర్మములో నాకు ఈ ధర్మము కనిపించలేదు. ఏమి అసలు ఈ క్షమాపణకి ఎవరు వెలకట్టగలుగుతారండి? నేను పాపిని కాను అని ఏ ఒక్కడైనా గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలడా? అందరూ పాపము చేశారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నాలో పాపము లేదు అని ఎవడూ చెప్పలేడు. అలా చెప్పగలిగినటువంటి చరిత్రలో ఉన్నటువంటి వాడు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనలో పాపం ఎక్కడా కనిపించదు. నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకమైనటువంటి వాడు. అంత గొప్ప దేవుడు వచ్చి అంటున్నాడు, మీలో పాపము లేనివాడెవడో రాయి వేయండి. ఆ మాట ఎవరు అనగలరు? చెయ్యని వాడే ఆ మాట అనగలడు. పాపము చేసిన వాడు ఆ మాట అనలేడు, ఏది రాయి వేయండి అని అనలేడు. యేసుక్రీస్తులో పాపం ఎక్కడా కనిపించదు. నన్ను బాగా ఆకర్షించి హైందవ్యము నుండి క్రైస్తవ్యములోనికి నన్ను బాగా ఆకర్షించినటువంటి సన్నివేశం ఏంటంటే, ఒక మనిషిని క్షమించడం. ఎవరు క్షమించలేకపోయినా దేవుడు క్షమిస్తాడు. ధర్మశాస్త్రమేమో శిక్ష విధించమంటుంది, దేవుని శాస్త్రమేమో రక్షణ ఇవ్వబోతుంది. వాస్తవంగా ఆ క్షణాన యేసు ప్రభు వారు అక్కడికి రాకపోతే ఆమె చనిపోతుంది. కానీ ప్రభు వచ్చి ఆమెకు ప్రాణదానం చేసి రక్షణను అనుగ్రహించాడు. యేసు ప్రభు వారు కూడా అదే చెబుతున్నారు, మీరు మారు మనసు పొంది రక్షణ. మనస్సు మారమని చెబుతుంది బైబిల్ గ్రంథం, మనస్సుని మార్చుకోమని బైబిల్ గ్రంథము చెబుతుంది. కానీ ఎక్కడా మత మార్పిడిని గురించి ప్రోత్సహించినట్లుగా బైబిల్లో ఒక్క మాట కూడా కనిపించలేదు నాకు. లేదు లేదు. కానీ మనస్సునైతే మార్చుకోమంటుంది. ఎందుకంటే మానవుడు చెడిపోయాడు, పాపం పోయాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు ఆలోచించాల, అది నేను చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు వారు ఆమెను క్షమించాడు. మూడు విషయాలు గమనించండి. ఒకటి, ఆమె ఉంది అక్కడ. రెండు, యేసు ప్రభు వారు ఉన్నారు.
ఈ వీరిద్దరి మధ్య ఒక రాళ్ల కొప్పు ఉంది. ఎందుకంటే ఎవరు అవి ఆ ఊరోళ్ళంతా పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని వచ్చారు. అందరూ వెళ్ళిపోయారు, రాళ్ళు మిగిలాయి, యేసు మిగిలాడు, ఆమె మిగిలింది. ఏమ్మా నిన్ను చంపాలనుకున్న వారు ఏరేంటి ఎవరు? నేను కూడా నిన్నేమి అనను, శిక్షించను, కానీ నువ్వు ఇంకెప్పటికీ పాపము చేయొద్దు. విశ్వాసులైన వారు, క్రైస్తవులైన వారు ఇది గమనించాలి. ఏ రోజైతే యేసుక్రీస్తు రక్తం చేత నీకు పాపక్షమాపణ కలిగిందో ఇక ఎన్నడూ పాపం వైపు నువ్వు చూడొద్దు, పాపాశల వైపు పోవద్దు, లోకాశల వైపు వెళ్ళిపోవద్దు. ఇది గమనించాలి. అప్పుడే మనం సమాధానముగా బ్రతకగలుగుతాం. ఏ రోజైతే మరలా పాపములో దిగిపోయావో ఆ రోజు నీకు అసమాధానము, సమాధానం ఉండదు ఇంక నీ హృదయములో. సమాధానము గలదానివై వెళ్ళిపో అన్నాడు. సరే, అంతవరకు బాగానే ఉంది. మన సేవకులు బైబిలు చదివిన వాళ్ళు ఏం చెప్తారు? ఈ మొక్కే చెబుతారు. వెంటనే ఆయన వచ్చాడు, ఆమెను క్షమించాడు, ఆమె వెళ్ళిపోయింది, ఈయన నిలిపాడు, అంతేనా? మరేం జరగలేదా? ఏం జరిగిందో, ఏం జరగాలో చెబుతున్నాను వినండి, ఏం జరగాలో చెబుతున్నాను వినండి. ఒకసారి ఒక న్యాయస్థానం ఒక మనిషికి ఉరిశిక్ష విధించింది. సుప్రీం కోర్టేనండి, ఎందుకంటే దానికి మించిన కోర్టు ఏది లేదు. ఒకవేళ మరణశిక్ష విధించినటువంటి ఆ వ్యక్తికి మరణశిక్ష తప్పించాలి అంటే ఒక రాష్ట్రపతి వలనే అవుతుంది, కానీ ఇంకెవరి వలన కూడా అవదు. ఒకసారి న్యాయస్థానము ఒక శిక్ష రాసేసింది, శిక్ష విధించేసింది. ఏంటో తెలుసిన? ఆమె చేసిన పాపానికి మరణమే శిక్ష. రాజ్యాంగం చట్టం రాసేసింది. ధర్మశాస్త్రం అంటే అదే, ధర్మం అంటే అదే, లా చట్టం రాసేశారు. ఇప్పుడు ఈయనెవరో వచ్చి మధ్యలో వచ్చి సుప్రీంకోర్టుకి ఎదురు తిరిగినట్లుగా ఆమెను క్షమిస్తానంటాడేంటి? హలో, ఆమెను క్షమిస్తానంటాడేంటి? ఇప్పుడు కోర్టు ఊరుకుంటుందా? న్యాయాధిపతి ఊరుకుంటాడా? ఆమె చేసిన పాపానికి నేను ఆమెకు శిక్ష విధించానయ్యా, ఇది కోర్టు, కోర్టు నిర్ణయం అయిపోయింది ఆమెకు మరణశిక్ష, నీవెవరు వచ్చి మధ్యలో ఆమెను క్షమించడానికి, మరణం వద్దని చెప్పడానికి? కోర్టు అడుగుతుందా అడగదా? న్యాయ దేవత అంటాం దాన్ని. ఇప్పుడు న్యాయ దేవత శిక్ష విధించేశాను ఆమెకి. నేను ధర్మదేవతను, న్యాయ దేవతను, ధర్మశాస్త్రాన్ని, ఆమెకి ఎప్పుడో శిక్ష విధించేశాను. మరి నీవు మధ్యలో వచ్చి నీ శిక్షను రద్దు చేశానమ్మా అని అనడానికి నీకెక్కడ హక్కు ఉంది? ఇప్పుడు న్యాయ దేవత ఏమడుగుతుందంటే, ధర్మశాస్త్రం అంటుంది ఆమెను క్షమించడానికి వీలు లేదు, ఆమెను క్షమించాలి అని ధర్మశాస్త్రం అంటుంటే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్నాడు ఆయన. రెండింటి మధ్య ఉండి ఆయన ఏం చెప్పాలి? ఇప్పుడు ధర్మం వైపు నిలబడి రెండు చేతులు చాపాడు. అందరు నా వైపు చూడండి. ఒకవైపున పాపము చేసినటువంటి ఒక స్త్రీ ఉంది, ఇక్కడ యేసుప్రభు వారు ఉన్నారు. యేసుప్రభు వారు తన రెండు చేతులు చాపి అంటున్నాడు, ఓ ధర్మశాస్త్రమా, ఓ న్యాయమా, పాపము చేసిన వారిని చంపడమే నీ ధ్యేయమైతే, పాపము చేసిన వారిని మరణానికి అప్పగించడమే నీ ధ్యేయమైతే, ఆ స్త్రీ చేసిన పాపములకు బదులుగా, ఆమెకు బదులుగా నేను మరణిస్తాను, ఆ శిక్ష నా మీద వెయ్యి అన్నాడు యేసుక్రీస్తు. ఆ శిక్ష నా మీద వెయ్యి, ఆమెను విడిచిపెట్టు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే బైబిల్ గ్రంథంలో యెషయా భక్తుడు అంటాడు, మన సమాధానార్థమైన శిక్ష, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చెప్పండి, ఎవరి మీద పడింది? యేసుక్రీస్తు మీద పడింది. మన నిమిత్తమై ఆయన శిక్ష విధించుకున్నాడు. మన పాపములను బట్టి శిక్ష ఆయన మీద పడింది. అందుకే అన్ని గాయాలు, అన్ని దెబ్బలు, అంత రక్తసిక్తమైపోయాడు ఆయన. అందుకే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ సువార్తకు లోబడి
సువార్తగా కోటాను కోట్ల మంది ఆయన భక్తులైపోయారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకో తెలుసిన, ప్రతి వంగుతుంది ప్రపంచంలో. కోటాను కోట్ల మంది, సుమారు 780 కోట్ల మంది ప్రజలలో 350 కోట్ల మంది ప్రజలు యేసు భక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ప్రతి గ్రామములో యేసు నామమున వంగని మోకాళ్ళు లేవు. తండ్రి అయిన దేవుని మహిమార్థమై స్తుతించిన నాలుక లేదు. ఎక్కడైనా మీరు చూడండి. అంతవరకు ఎందుకండి, ఆఫ్టర్ ఆల్ ఒక్క మామూలు మనిషిని నేను. క్రీస్తును నమ్మిన తర్వాత నేటికి 28 రాష్ట్రాలలో నేను యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాను. 28 రాష్ట్రాలు మన భారతదేశంలో ఈ 30 సంవత్సరాల సేవా జీవితంలో ఒక్కడనే ఇన్ని రాష్ట్రాలు తిరిగి నేను సువార్త ప్రకటిస్తే నా బోటి సేవకులు ఇంకెంతమంది ఉన్నారు ఈ భారతదేశంలో? వాళ్ళందరూ తిరిగారు. అన్ని గ్రామాలలోనూ సువార్త ప్రకటించబడింది. ఇది క్రిస్మస్ మైనటువంటి సువార్త సందేశం. ఎందుకంటే ఇంకెప్పుడు యేసు పుట్టాడు హల్లెలూయా ఇవన్నీ వదిలేయండి అర్రా. ఆయన పాపం ఎంతకాలం పుడతాడు, ఎన్నిసార్లు చచ్చిపోతాడు. ఇంకా యేసు పుట్టెను ఏంటది చింత లేదు, ఇక యేసు పుట్టెను వదిలేయండి. ఇంకా ఆయన మీరు బాలుడుగా చూడకండి. ఇంకా ఆయన మీరు ఉయ్యాల్లో వేసి ఓపమాకండి అమ్మా, జ్వాల పాటలు పాడకండి. మారండి అర్రా, కొంచెం మారండి మారండి. ఈ క్రిస్మస్ దినాన ఈ వేడుకలో మీ అందరికీ రెండు చేతులెచ్చి జోడించి చెబుతున్న మాట ఒకటే, యేసు ప్రభువారు అనగానే క్షమాపణ ధర్మమును స్థాపించడానికి వచ్చిన దేవుడు. ప్రతి మనిషికి క్షమాపణ కావాలి. పాపక్షమాపణ లేని నిర్ద్వందంగా బైబిల్ గ్రంథం బోధిస్తుంది. అంతని సమాధానమును అనుభవించి అందరికీ ఇవ్వాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. దేవుని నామాన్ని మహింపరుద్దాం. చక్కటి వర్తమానము దేవుడు ఈరోజు నిజంగా మనందరి మనసులతో ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడున్న చాలామంది మనసులతో ఆయన మాట్లాడాడు. ఆమేన్. వారి మనసులలో దేవుని యొక్క మార్పు కలుగునుగాక. మంచిది, సమయంలో మనము ఆలస్యం అవుతూ ఉన్నది కనుక క్యాండిల్ లైట్ సర్వీసింగ్ ఉంది, అదే రీతిగా కేక్ కటింగ్ ప్రోగ్రాం కూడా ఉంది. ఈ రెండు కూడా త్వరతగతిన మనము ముగించుకొని వోట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసిన తర్వాత ఈ స్థలం నుంచి మనము ఆశీర్వాద ప్రార్థనతో ముగింపును పలుకుతాం. కేక్ తీసుకొచ్చు మెతు. క్యాండిల్స్ ప్రతి ఒక్కరికి కూడాను, పిల్లలు ఎవరైనా వచ్చి దయచేసి అవి వారికి డిస్ట్రిబ్యూట్ చేసేయండి. ఈ సమయాన్ని నేను మెసేజ్ జానక్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. తను ముందుకు నడిపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. త్వరగా ఈ క్యాండిల్స్ని అందరికీ మీరు ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు చక్కని వర్తమానం అందించినటువంటి దైవ సేవకులు బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. హెబ్రోన్ ఆరాధనాలయం తరపు నుంచి మాకు చాలా జ్ఞాపకం ఉంది. ఏంటంటే నాన్నగారితో పాటు కలిసి ఈ ప్రాంతంలో, అప్పుడు ఈ అపార్ట్మెంట్ కట్టలేనప్పుడు అక్కడ అంతా ఇసుక దెబ్బ, ఆ ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా అక్కడే మేము పెట్టేవారు. మళ్ళీ తిరిగి కోవిడ్ తర్వాత ఈ రీతిగా అవుట్డోర్ ఈ రీతిగా బహిరంగంగా సభ పెట్టడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. విన్న వర్తమానాన్ని బట్టి ఇంకా ఎవరైతే రక్షణ పొందలేని వారు ఉన్నారో ఇక్కడే మందిరము మీకు తెరవబడింది, ద్వారము తెరవబడింది. హెబ్రోన్ ఆరాధనాలయము
ఈరోజు హెబ్రోన్ ఆరాధన ఆలయం యొక్క వార్షికోత్సవం 16 సంవత్సరాలు గతించిన ఈ యొక్క వార్షికోత్సవం బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. కానీ ఇంకా అనేక ఆత్మలు నూతన ఆత్మల సంఘంలో చేర్చబడాలని మేము ప్రార్థించేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ నడిపిస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దైవ సేవకురాలు లూదియా సిస్టర్ గారు ఉన్నారు, వారి కుమారుడు ఉన్నారు. ఇంకను ఇంకా వర్తమానం ఇంకా యేసు ప్రభువుని గురించి ఇంకా నేను లోతైన విషయాలు తెలుసుకోవాలన్న వారు దయచేసి మందిరానికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ స్ట్రీట్లోనే లెఫ్ట్ సైడు పైన మేడ మీద మందిరం ఉంది, అందరికీ తెలుసు. ఈ స్వరం ఎవరైతే నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ మన మధ్యన లూదియమ్మ గారు కూడా రండి. హదస గ్లోరీ కూడా పాట పాడదిరగండి. నిజమైన వెలుగు ఉండేను కిరణ్ చదువుతాను. తన చదువుతుండగా అందరూ వెనక 3 సార్లు ఆ మాట తెలియపరుచుతాం. రవణమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు కూడా మరి ముందుకు రండి. మేము పొందుకున్న ఈ వెలుగును మీకు అందిస్తున్నాము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చినారు. పాపులను రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకములకు వచ్చినారు. ఈ వెలుగును లూదియమ్మ గారు, కోడలు గారు కూడా ముందుకు రండి. ప్రభు వీరందరినీ వెలిగించలాగా మనం ప్రార్థించేద్దాం. అమ్మా అని పిలిచినటువంటి ఆ గొప్ప దేవాది దేవుడు ప్రభు ఈ దినాన్ని మిమ్మల్ని పిలుస్తున్నారు ప్రభు. అటు ఆశీర్వాదంతో మీ కుటుంబాలకి శాంతి సమాధానం అనుగ్రహించి గొప్ప రక్షణ అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు క్రీస్తు క్రిస్మస్ జ్యోతి వెలిగిస్తున్నాం. నేను పొందుకున్న ఈ క్రిస్మస్ జ్యోతిని, క్రీస్తును, ప్రేమను, క్రీస్తేసు మనసును మా కుటుంబంలో మా ప్రార్థించుకుంటాను నేను. హల్లెలూయా. నేను ప్రార్థించు, నేను నా ప్రాణమైన పోయినా పర్లేదు కానీ ప్రభు కొరకు రక్షణ పొందాలని మేము ఏదైనా ఇవ్వాలి. హల్లెలూయా. ప్రార్థన చేసి వాళ్ళ ఆత్మలు రక్షణ పొందాలి. సాతాను నరకానికి అప్పచెప్పకూడదని నేను ఎంత ఏడుస్తున్నాను, దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాను, ఇది ఇస్తున్నాం. అనేక జ్యోతులు ఉన్నాయి. క్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఆయన ప్రేమకి హద్దులు లేదు. ఆయన ఇది ఏ విషయంలోనైనా మళ్ళీ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ నిత్య ప్రేమను నాకు జాజర వారు నాన్నగారు మాట్లాడి దయశాఖడు ద్వారా నాకు వాక్యం వచ్చింది అంటారు. దైవ కుమారులు అనబడతారు. హల్లెలూయా. మీ దగ్గరికి ఈరోజు అబ్రహాం గారి ద్వారా నాకు మీకు అందరికీ దేవుని ప్రేమ అనే వాక్యం మంచి దేవుయా. ఆ ప్రేమ
నిన్ను నన్ను దాగు అక్కర్లేదు, నీ కొరకు యేసు ప్రభు ఉన్నాడు, నిశ్చింతగా మాట్లాడాడు, అన్ని పాపాలు క్షమిస్తే నిన్ను రక్షించడానికి, నిన్ను ప్రేమించి కౌగిలించుకోవడానికి ఆయన నిన్ను శాశ్వత ప్రేమతో రక్షణ ఇప్పిస్తున్నాడు. నిత్య జీవం ఈ జ్యోతిని అక్కగారు నేను ఎలుగుతుంది, నేను మీరు కూడా పొందుకోండి. చెప్పలు కట్టండి. అందరం కలిసి కీర్తన పాడదాం. క్వైర్ వారు రండి, నవీన్ అలాగే రాహుల్ కూడా రండి. అందరు లేచి నిలబడి మనం ఈ కీర్తన 403వ కీర్తన హోసన్.